ఇంకా విమర్శించినంత మాత్రాన పాత్రికేయులపై కేసులా. ఇది ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఉత్తరప్రదేశ్లో ఠాకూర్ వర్సెస్ యాదవ్ అనేటువంటిది ఏదో నడుస్తుంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి దాంట్లో కూడా యాదవ్ రాజు వర్సెస్ ఠాకూర్ రాజర్సన అన్న శీర్షిక కింద ప్రభుత్వ యంత్రాంగంలో కుల సమీకరణలపై ఆ పాత్రికేయుడు వ్యాసాన్ని రాశారు. కీలక పదవులు అధికారులను నియమించడంలో కులపరంగా మొగ్గు కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. దీనిపై అభ్యంతరం తెలిపినటువంటి రాష్ట్ర ప్రభుత్వం లక్నోలోని హజరత్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు పెట్టింది. ఇది విషయం. అంటే అభిప్రాయాన్ని పంచుకుంటే ఇవాళ ఇది ఇక్కడ మాత్రమే ఏదో యూపీలో జరిగింది మాత్రమే కాదు, తెలంగాణలో అట్లే జరిగింది. తెలంగాణలో కేసులు పెడుతూనే ఉన్నారు, మిగిలిన చోట్ల కేసులు పెడుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో కేసులు పెడుతున్నారు. దేశాన్ని వ్యతిరేకిస్తే, లేకపోతే దేశానికి భద్రత లేకుండా పోతే, దేశభక్తి లేకపోతే, వాళ్ళు జర్నలిజం పేరు మీద ఉగ్రవాదులను తీవ్రవాదులను, దరిద్రం ఏంటంటే వీళ్ళ మీద కేసులు పెడతారు. కానీ మనం ఇక్కడ యూపీ సర్కారును విమర్శించడం లేదు. సరే, మంచో చెడో ఒక విషయం బయటపడ్డది, కానీ ఈ దేశంలో అఫ్జల్ గురువును పొగిడినటువంటి వాళ్ళకు ఉంటుంది స్వేచ్ఛ. ఈ దేశంలో కసబుకు మద్దతుగా న్యాయవాదులు ఉంటే వాళ్లకు స్వేచ్ఛ ఉంటుంది. ఈ దేశంలో ఉగ్రవాద చర్యలు చేసేటువంటి వాళ్లకు న్యాయం మంచి ఉంటుంది, వాళ్లకు స్వేచ్ఛ ఉంటుంది. కానీ పాత్రికేయులు అఫీషియల్గా గుర్తింపు పొందినటువంటి దశాబ్దాల కాలం పాత్రికేయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం స్వేచ్ఛ ఉండదు. పోనీ పాత్రికేయ వృత్తి ముసుగులో ఎవరైనా సరే ఈ నక్సలైట్లకో ఉగ్రవాదులకో మద్దతు తెలిపితే నిజంగా మీరు ఆ పని చేయడం అందరూ స్వాగతిస్తారు. అంటే దేశభక్తి ఉండాల్సిందే. ఏ పాత్రికేయుడైనా భారతదేశానికి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా రాస్తే మనం ఒప్పుకోవాలి. కానీ కులాల పేరిట మతాల పేరిట అంటే ఈ దేశంలో అవన్నీ ఉన్నాయి. మతాలకు సంబంధించి ఇవాళ ఎవడైనా సరే హిందువులకు అన్యాయం జరిగిందని మాట్లాడితే వీడు మతం మాదని కేసులు పెడుతున్నారు. లేదు పలానా ముస్లింలు పలానా క్రిస్టియన్ల వల్ల ఇవో అన్యాయం జరిగిందంటే చూసిరా మైనార్టీల మీద దాడి చేసిరంటారు. కానీ హిందువుల మీద ఇష్టానురీతిగా వాడి పాత్రికేయ వృత్తి పేరు మీద, జర్నలిస్టు పేరు మీద వందల సంఖ్యలో వాడు వార్తలు రాస్తాడు, వాడి పైత్యం అంతా చూపిస్తాడు పాత్రికేయ వృత్తి పేరు మీద. కానీ వాళ్ళని ఏమన్నారు? కానీ మరి అదే నిజంగా జరిగింది. ఇప్పుడు నేను చెప్పినా కదా, భారతదేశానికి నిజ స్వాతంత్రం ఉందా? స్వాతంత్రం అంటే ఏంటిది? కేవలం పరిపాలన, రాజకీయ పరిపాలన మాత్రమే కావాలనా? బలవంతంగా మన దేశం మీద రుద్దబడినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, మత మార్పిడి, ఈ పేర్ల మార్పిడి, దేశాలకు సంబంధించినటువంటి ఘనమైనటువంటి రామాయణ మహాభారత ఇతిహాస కాలం నాటి మన దేశ ఔన్నత్యాన్ని కాపాడుకోలేనప్పుడు ఈ స్వాతంత్రం ఉండడం అవసరమా అనేటువంటిది. ఈ స్వాతంత్రం నిజమైనటువంటి స్వాతంత్రం కాదు, మరో స్వాతంత్ర పోరాటం రావాలనంటే తప్ప, ఈ దేశానికి మద్దతుగా భారతదేశం అంతా ఒక్కటిగా ఉండాలంటే తప్ప, భారతదేశం కోల్పోయినటువంటి పాకిస్తాన్ భూభాగము, బంగ్లాదేశ్ భూభాగము మనది కావాలనుకుంటే మనం భారతదేశాన్ని ప్రేమించినట్టు కాదా? ఇగో దీనిపైన పాత్రికేయ వృత్తి పేరు మీద, లేకపోతే ప్రజాప్రతినిధులు, ఇవాళ అఫ్జల్ గురువును పోడినటువంటి వాడు ఇవాళ ఎంపీలుగా కంటెస్ట్ చేసిన తర్వాత ఇవాళ ఏం చేస్తున్నారు? ఇవాళ గౌరవమైనటువంటి సుప్రీంకోర్టులు, హైకోర్టులు ఏం చేస్తున్నాయి? అఫ్జల్ గురువును పొగిడిన వాడిని ఏమనకపోతే ఈ దేశంలో ఇంకా వాడికి భయం ఎందుకు ఉంటుంది? కసబ్ను పొగిడినటువంటి వాడిని, లేకపోతే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినటువంటి వాడిని, వాడు నిన్న వీడి ఇంట్లో ఉంటాడు, తెల్లారిపోయి బాంబులు పేలుస్తాడు, అనేక మంది అమాయకులు చచ్చిపోతారు, ఆ ఇంటోని ఏమని అంటే ఆ ఇంటోనికి ఏం సంబంధం అంటారు? మరి వాడు అమాయకుడు, వాడు ఉగ్రవాదం తెలిసి వారి ఇంట్లో వాడు ఆశ్రయం ఇచ్చిన తర్వాత వాడిని కూడా ఎలగొట్టాలి కదా? ఇవాళ బంగ్లాదేశంలో, పాకిస్తాన్లో, ఈ దేశంలో ఉన్నారు. ఈ దేశంలో ఈ దరిద్రాలు పోవాలంటే ఇవన్నీ పోవాలి ఫస్ట్. ఇవన్నీ పోతే అందరూ పనికిరాని వాళ్ళందరూ వెళ్ళిపోతే పనికొచ్చేటోళ్ళే ఉంటారు. అప్పటి దేశంలో ఏం జరిగినా ఎవడు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, లేకపోతే కష్టం.